నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మే 25, 2022 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలేటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. మరియు హనుమాన్ జయంతి ఉదయం సాయంత్రం పూజా సమయాలు కూడా చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. తిథి దశమి. దశమి తిథి మే 23 మంగళవారం మధ్యాహ్నం 2:45 అండి. మే 24 బుధవారం మధ్యాహ్నం 1:40 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర. ఉత్తరాభద్ర నక్షత్రం మే 26 గురువారం తెల్లవారితే 2:08 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ప్రీతి రాత్రి 10:43 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి ఉదయం 10:34 వరకు. తదుపరి భవ రాత్రి 10:40 వరకు. తదుపరి బాలవ కౌలువ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడులు చూద్దాము. ముందుగా అశుభ గడులు చూద్దాము. అశుభ గడుల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 1:47 మధ్యాహ్నం 1:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలం మధ్యాహ్నం 12 మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:08 ఉదయం 8:51 వరకు యమగండం అనేది ఉంది. గులిక కాలం ఉదయం 10:34 ఉదయం 12:18 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:22 రాత్రి 8:01 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది ఈరోజు లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా హనుమాన్ జయంతి అండి. అదే కాకుండా రోహిణి కార్తె కూడా ఈరోజు నుండే ప్రారంభమవుతుంది. అది రాత్రి 9:29 మరి హనుమాన్ జయంతి ఉదయం సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. హనుమాన్ జయంతి ఉదయం పూజా సమయం తెల్లవారితే 4:58 ఉదయం 7:07 వరకు. తిరిగి ఉదయం 8:52 ఉదయం 11:30 వరకు. ఈ మధ్యలో పూజ ప్రారంభించుకొని 12 చేసుకోవచ్చండి. హనుమాన్ జయంతి సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6:20 రాత్రి 8:10 చాలా మంచిది సాయంత్రం పూజా సమయం అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు గృహప్రవేశాలు చేయటానికి మరియు విద్యాభ్యాసం చేయటానికి మరియు ఆస్తి కొనుగోలు చేయటానికి చాలా మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.